ఖమ్మం జిల్లాలో బస్సు బోల్తా పడిన ఘటనలో మృతి చెందిన వారిలో మార్కాపురంకు చెందిన అజారుద్దీన్ ఉన్నారు. అజారుద్దీన్ ఎంటెక్ చదువుతున్నారు. ప్రాక్టికల్స్ నిమిత్తం హైదరాబాద్ వెళ్లారు. తీవ్ర గాయాలైన అజారుద్దీన్ను ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. ఆసుపత్రిలో అజారుద్దీన్ మరణించారు. అజారుద్దీన్ తండ్రి రఫీ ఏఎస్ఐగా పనిచేశారు. మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రమాద స్థలానికి బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న వెహికల్లో ఇది అరౌండ్ మనకి 26 ప్యాసింజర్స్, మళ్ళీ 4 స్టాఫ్ దీనికి బస్సుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. మనకి ఆల్రెడీ డ్రైవర్ని షిఫ్ట్ చేసాము, ఆ ప్యాసింజర్స్ డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నాము. ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ది ప్యాసింజర్స్ కాకినాడ నుంచి కాబట్టి మనం అక్కడ కూడా కలెక్టరు మళ్ళీ ఎస్పీతో మనం కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. సో ఇప్పటి వరకు 8 క్యాజువల్టీ అయినాయని రిపోర్ట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ 5 షిఫ్ట్ చేస్తున్నాము. సో వెరీ త్వరగా ఇది మనం కొంత క్లియర్ చేస్తాం అన్నమాట.